రైట్. ఇంకా వాసుదేవరెడ్డి గారి కేసులో విషయం, ఐ మీన్ భాస్కర్ రెడ్డి గారి కేసు విషయానికి వస్తే, ఆయనకి ఆల్రెడీ ఎంఆర్ఓ గారు క్లియర్గా ఈ ల్యాండ్ మీదే అనేటువంటి డిగ్రీ కూడా ఇచ్చారు ఆయనకి. సో అది ఇచ్చిన తర్వాత కూడా అంటే అది పట్టాలండి అండి, పట్టాలండి అండి, పట్టా ఇచ్చారు. ఏ ఇయర్ ఇచ్చారండి? 2021. 2021 ఓకే. 2021 లో ఎంఆర్ఓ గారు క్లియర్ అంటే వీళ్ళ దగ్గర పాత పాస్బుక్ నుంచి కొత్త పాస్బుక్ దాకా అన్ని ఉన్నాయి, కొత్త పాస్బుక్ కన్వర్ట్ చేశారు, అన్ని ఉన్నాయి, యాజ్ ఇట్ ఇస్ గా ఉన్నాయి. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే 2021 లో ఏదైతే తహసీల్దార్ నుంచి వచ్చిందో అదే సంవత్సరం 2021 లో ఆయన మీద ఆయన అపోజిషన్ పార్టీ నుంచి కేసు పెట్టించారు ఆయన పైన స్టేషన్ లో. 2024 వస్తుంది, ఇంకా ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు దానిపైన. నేను ఒకసారి ఆ సమన్ మీకు చదివి వినిపించిన, కోర్టు నుంచి వచ్చినటువంటి సమన్స్ ఏంటంటే, టేక్ దిస్ నోటీస్ దట్ ఆన్ 23/9/2021 at 12:30 hours రిసీవ్డ్ ఏ పెటిషన్ విచ్ వాస్ ఫైల్డ్ బై ద కంప్లైంట్ మాదాడి జయ, వైఫ్ ఆఫ్ శేషకుమార్ రెడ్డి, 66 ఇయర్స్, హౌస్ నెంబర్ సో అండ్ సో, ఇన్ విచ్ షీ స్టేటెడ్ దట్ యు ఆర్ క్రియేటెడ్ అ ఫాల్స్ డాక్యుమెంట్స్, forged the signatures and got transferred the land of complaint father an extent of 4 acre 20 guntas under the sections of crime number 150 of 2021 under the sections 420 468 471 IPC has been registered at Saidapur police station under it, this is under investigations, hence it is informed to you to furnish the original relevant document pertains to 4284 dated 19/3/1996 concerning the same within the period of 3 days of receipt of this summons to probe further and finalize the case, therefore it is requested to take this summon and acknowledge. ఇప్పుడు ఈ సమన్ కోర్ట్ నుండి వచ్చిందా లేకపోతే? ఇది పోలీస్ స్టేషన్ సైదాపూర్ నుంచి వచ్చిందండి. సైదాపూర్ పిఎస్ నుండి వచ్చింది అంటే కోర్ట్ విల్ నాట్ ఫిక్స్ ఎనీ డేట్ పర్టికులర్ గా 3 డేస్ లో ఇచ్చేయండి అని చెప్పి కోర్టు ఏ క్షణంలోనూ చెప్పదు. డేట్ ఆఫ్ హియరింగ్ లో ప్రొడ్యూస్ చేయమంటది, బట్ అది ఎవిడెన్స్ అప్పుడు ప్రొడ్యూస్ చేయడమే ఉంటుంది. పోలీస్ స్టేషన్ లో ప్రొడ్యూస్ చేయడము ఒరిజినల్ డాక్యుమెంట్స్ అంటే ఇట్ ఈస్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ది డాక్యుమెంట్స్. సో ఎవరైతే ఫోర్జరీ కే డాక్యుమెంట్స్ సిగ్నేచర్ చేశారని చెప్పి ఆపోజిట్ పార్టీ కంప్లైంట్ ఇచ్చిందో ఆ డాక్యుమెంట్స్ తో ఈ డాక్యుమెంట్ ని చెక్ చేసి ఏది ఒరిజినల్ ఏది ఫోర్జీ డాక్యుమెంట్ అండ్ డిసైడ్ చేయడం కోసము వెన్ ది పోలీస్ ఆస్క్ టు ప్రొడ్యూస్ ది డాక్యుమెంట్ వి హావ్ టు ప్రొడ్యూస్ ది డాక్యుమెంట్. హీ డిడ్ అనుకుంటానండి, మీరు సబ్మిట్ చేశారండి పోలీస్ స్టేషన్ లో దీనికి సంబంధించిన అన్ని చేసిన, నేను ల్యాండ్ సంబంధించిన అన్ని చేయగలను అని ఇచ్చేసిన. ఓకే, ఇది ఇచ్చిన కదా రిసీవ్ కావాలని నాకు ఇచ్చేసిన. రైట్ రైట్. మీరు డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత ఏమన్నారు? ఏమని లేదు, తర్వాత కాంప్రమైజ్ కమ్మన్నారు. మళ్ళీ సార్ విన్నారా? విన్నారండి. స్టేషన్ లో డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత కాంప్రమైజ్ అవ్వండి. మీరు కాంప్రమైజ్ గా ఎందుకు, నీకు ఎందుకు అయ్యాలి లీవ్ అని, నీకు ఎందుకే నువ్వు ఒక రాజకీయ నాయకులు తిరుగుతావు, ఎందుకు నీకు అవసరం ఏంటి నీకు కాంప్రమైజ్ అవ్వడానికి ఏంది అంటే, సార్ హైకోర్టులో ఉన్నా సార్, నాకు ఇక్కడ దుర్గా ప్రసాద్ అని నా లాయర్ సార్, ఇక్కడ హైకోర్టు లాయర్ తర్లే సార్ అది. అప్పుడు ఇప్పుడు అది ఒకటి, హైకోర్టులో ఉన్న మ్యాటర్ లో మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు, వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే మీరు హైకోర్టులో ఇంకొక పిటిషన్ మీ కౌన్సిల్ తో చెప్పి ఇంకొక పిటిషన్ వేయించండి, పోలీస్ వాళ్ళు ప్రెషర్ చేస్తున్నారు అని చెప్పి. సో పోలీస్ వాళ్ళకి ప్రెషర్ చేయకుండా ఆపడానికి వీలుంటుంది. అండ్ అలానే 2021 నుండి ఇంతవరకు ఆ కేసులో సాక్షి చేయలేదు అనేది కూడా మీరు హైకోర్టులో చెప్పండి. ఆ రకంగా మీరు పోలీస్ వాళ్ళది ఏదైతే థ్రెట్ ఉంటుందో దాని నుండి మీరు కాస్త బయటపడతారు. ఇలానో మీకు హైకోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి మ్యాటర్. హలో, రైట్ రైట్ సార్. సార్ మళ్ళీ మిమ్మల్ని నేను రీచ్ బ్యాక్ అవుతాను సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ శివకుమార్ గారు. రైట్, అది శివకుమార్ గారు చెప్తున్నటువంటి మాట ప్రకారం మీరు మళ్ళీసారి పిటిషన్ వేయండి హైకోర్టులో. సో దాన్ని బట్టి అంటే పోలీసుల ఇన్వాల్వ్మెంట్ తర్వాత మీకు ఇంత జరుగుతున్నప్పుడు కూడా హైకోర్టు నుంచి, హైకోర్టులో ఆల్రెడీ కేసు పెండింగ్ ఉండగా పోలీసుల ఇన్వాల్వ్మెంట్ అవుతుందని చెప్పేసి, అట్లే మీరు కూడా సార్ మీ పై ఆఫీసర్స్కి కంప్లైంట్ చేస్తే, ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారో ఇప్పుడు ఏసీపీ వరకు ఉన్నారో, ఆ ఏసీపీ సార్ వరకు ఉన్నటువంటి ఎస్ఐసిఐ అండ్ ఏసీపీ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఒకసారి, వాళ్ళ పై ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అఫీషియల్గా మీరు కంప్లైంట్ ప్లస్ అలాగే కోర్టు నుంచి కూడా గైడెన్స్ తీసుకుంటే బెటర్ అని చెప్పి సార్ అంటా ఉన్నారు. పై ఆఫీసర్స్ కూడా ఇచ్చిన సార్, కంప్లైంట్ ఇచ్చిన సిపికి ఇస్తే ఏసీబీకి రాసిండ్రు, ఏసీబీ రాస్తే సిఐకి రాసిండ్రు, సిఐ దగ్గర పోతే ఎస్ఐ దగ్గర పోయింది సార్, ఎస్ఐ దగ్గర పోతే నువ్వు ఎక్కడికి పోయినా నా కాళ్ళకాడికే రావాలి అని అన్నాడు.
అన్నాక నేను అలా అయిపోయాను సార్, ఆ పంచాయతీ అయిపోయినా నేను పామాయిల్ చెట్టు పెట్టుకున్నాను ఈ గొడవల వద్దని. పామాయిల్ చెట్టు పెట్టుకుంటే రాత్రి రాత్రి డ్రిప్ వీకేసారు సార్, కాళ్ళ పెట్టిండ్రు చెట్లు వీకేసి. ఎవరు చేశారండి? ఒక టీము తయారు చేసింది సార్ అక్కడ ఆరోగ్యం. ఎవరు? ఎస్ఐ గారు. ఎస్ఐ గారు. ఓకే. వేముల రవి, రుద్రారు రవి, మిట్టపల్లి పరశురాములు, ముత్యాల కొమ్రయ్య, మండల కొమ్రయ్య, వీళ్ళు ఒక టీము. ఓకే. ఇక రాత్రి రాత్రి వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు. నేను చూడంగా సార్కి ఇట్లా పలానా వాళ్ళు చేసింది సార్, నాకు ఎవరు లేరు అంటే, ఇక నాడ నీకు భూమే లేదా, నువ్వు పంచాయతీ చెప్పి తిన్నావు ఆ రోజు, నీకు భూమే లేదు, కేసు చేయలే, ఇక ఏ కేసు చేస్తే లేడని సిపికి దగ్గర పోయినా. ఓ, పంచాయతీ మేము చేస్తే మీరు వినలేదని వీళ్ళు ఇట్లా చేసి ఎస్ఐ గారే చేపిస్తా అండి, నేను పామెల్ చెప్తే పీకేసాడు, కేసు చేయలేదు, ఫోటోలు ఇచ్చినాయి, ఇక ప్రతి ఫోటోలు ఉన్నాయి సార్, ఫోటోల కాడి నుంచి ఉన్నాయి. ఏది మీరు పామాయిల్ చెట్లు పెట్టుకున్నది? ఓకే, ఇలా ఇవ్వండి ఒకసారి. ఈయన కానిస్టేబుల్ గారా? ఎస్ఐ. ఏఎస్ఐ దోలిన రాడికి పైప్ లైన్ ఉంటే పైప్ లైన్ జేసీపీ తోటి తెంపేసిండ్రు. ఇవి విజువల్స్. ఇంకా కింద డ్రిప్ పైపులు కాలబెట్టినవి ఉన్నాయి సార్. ఓ, కింద కాలబెట్టినవి కూడా ఉన్నాయా? ఓకే, ఒకసారి. ఓకే, కింద కింద రైట్ రైట్. ఓ, ఇది మీరు వేసుకున్నటువంటి డ్రిప్ పైప్ లైన్స్? ఇవి అది పైప్ లైన్ సార్. పైప్ లైన్ కింద. ఓకే. అది బోరు కాలబెట్టింది సార్, బోరు మోటార్. బోరు మోటార్ కూడా కాలబెట్టారా? బోరు మోటార్లు ఏది ఇచ్చినా కేజ్ చేస్తలేడు సార్. ఓకే. చేస్తే రేపు వస్తా అలా వడేసిండ్రు. బాయి మోటార్లు కోసేసిండ్రు. వాళ్ళు కూడా ఏమైనా ఉంటే మా పేపర్లు ఎస్ఐ దగ్గరనే ఉన్నాయి, చెప్పుకోపోయే ఎస్ఐకి అంటారు. అచ్చా, ఇవన్నీ కాలబెట్టినటువంటి విజువల్స్ ఇవి. ఆ కింద డ్రిప్ మ్యాప్ సార్. నీకు డ్రిప్ నీకు భూమే లేదంటాడు. భూమి లేని డ్రిప్ వాళ్ళు ఎట్టి ఇచ్చిన సార్, సబ్సిడీలో తీసుకున్న డ్రిప్ చెట్లు వాళ్ళ మ్యాప్ ఇచ్చిన. ఇదంతా నా భూమి లేనిది ఏర్లేదు సార్. ఇగో నా తాత 85లో మా తాత గిఫ్ట్ చేసిన ల్యాండ్. అచ్చా, ఇదంతా తగలబెట్టినటువంటి డ్రిప్ పైపింగ్ ఇదంతా. అండ్ ఈ కింద ఉన్నటువంటి డ్రిప్ మ్యాపింగ్ ఇదంతా. ఇది డ్రిప్ మ్యాప్, ఇది తగలబెట్టినటువంటి డ్రిప్ ఇదంతా. అదేమో పైప్ లైన్ జేసీపీ తోటి తెంపించింది. నాకు ఆవులు ఉండే సార్, పశువుల మీద కూడా ఫ్రంట్ బ్లేడ్ తోటి చెడగొట్టించారు. అచ్చా, పోతే ఏది కేజ్ చేయడు, రేపు వస్తా పోండి, నీ భూమి ఎక్కడదా, నీ భూమే లేదు అంటాడు. నా భూమి లేని ఇవన్నీ చూపించిన, చూపించి లాస్ట్కి ఇట్లా చేస్తే లేడని సిపి దగ్గర పోయినా. సిపి దగ్గర పోతే ఇట్లా ఇచ్చారు, నువ్వు ఎక్కడి పోయినా నా దగ్గరికి రావాలి, నేను తలుచుకుంటే నువ్వు ఏం చేయలేవు అని అంటాడు. ఊళ్ళే టీము తయారు చేసిండు. ఇక వాళ్ళు ఏజ్ చేసినా నాకు ఇప్పుడు దాదాపు ఒక 20-25 లక్షల నష్టం సార్. ఆ సొప్ప చెడగొట్టి పైప్ లైన్ జేసీపీ పెట్టి తెంపిండ్రు. అక్కడికి వచ్చిండు, నేను వీడియో తీసిన, ఇక పైప్ లైనే లేదంటాడు. పైప్ లైన్ లేదు, 15 సంవత్సరాల కింద వేసుకున్న లైన్ సార్, పైప్ లైన్ లేదని మీరు ఎట్లా అంటారు సార్? ఊళ్ళో పోదాం, ఊళ్ళో లేదంటే నా భూమి ఇచ్చిపెట్టిపోతా సార్, 15 సంవత్సరాల నుంచి పైప్ లైన్ అని అన్నాడు. లేదు అంటాడు. లేదని వీడియో తీసి ఉరికొచ్చి సెల్ గుంజుకొని మొత్తం అది డిలీట్ చేసిండు. ఎప్పుడు నేను పోయినా నువ్వు సెల్ పక్కకు పెట్టరా, సెల్ జేబులో పెట్టు, నువ్వు వీడియోలు తీస్తావు అదేదాన్ని చెప్పాడు. 15 సంవత్సరాల నుంచి దారిని దున్ని వాళ్ళతో దున్నిపించి చెడగొట్టి మన అయ్యో దారి పేపర్లు కూడా ఉన్నాయి సార్. ఏ మీ పొలానికి పోయి పోయలే, మా నాన్న ఒలిపించి ఇచ్చిండ్రు. మామూలు ఊళ్ళో కొలత ఆయన దారి కొలుతారు, ఊళ్ళో పెద్ద మనిషి కొలిచిన ఆయన. దీన్ని మనం అంటే నేను ఈ పేపర్లు మళ్ళీ చూపెట్టే కంటే ముందు ఈ లైవ్ని చూస్తున్నటువంటి వ్యూవర్స్లో కూడా మనకు కొంతమంది వ్యూవర్స్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నరేంద్ర గారు. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ అండి. నరేంద్ర గారు చెప్పండి, మీరు ఎలా స్పందిస్తారు ఈ అంశాన్ని లైవ్ లో చూస్తా ఉన్నారు కదా? సేమ్ సార్, సేమ్ ప్రాబ్లం నాకు కూడా జరిగింది సార్. అది ఎక్కడండి మీది లొకేషన్? మాది వరంగల్ సార్. వరంగల్. ఓకే. సేమ్ ప్రాబ్లం సార్ నాది కూడా. మేము 1985లో మాకు పట్టా అయింది సార్ భూమి. ఓకే. 85 నుంచి మా పట్టాలో ఉంది. రీసెంట్ గా వేరే వాళ్ళు వచ్చి మా ల్యాండ్ ని ఒక 2014 నుండి వేరే పార్టీ వాళ్ళ నుంచి ఈ భూమి కావాల్సుకొని మా పక్క పంటి భూమి కొన్నారు సార్ వాళ్ళు. ఓకే. కొని ఈ భూమి కూడా మాదే అని దౌర్జన్యంగా దున్నుడు స్టార్ట్ చేశారు సార్ వాళ్ళు. మీ పొలాన్ని వాళ్ళు దున్నడం స్టార్ట్ చేశారు? అవును సార్, 2014 నుంచి. 1985లోనే అది మేము మాకు వాసుపరాగా మన ఇట్లా వచ్చింది సార్, మా తాతల కాడ నుంచి వచ్చింది సార్ మాకు అది. ఓకే. అయితే 2014లో వేరే వాళ్ళు వచ్చి మా భూమి దున్నుతుంటే మేము పోయి పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇచ్చినాం సార్. ఓకే. పిటిషన్ ఇస్తే వాళ్ళకి ఎటువంటి కాగితం లేదు సార్ వాళ్ళకి. ఓకే. దున్నిన వాళ్ళకి పోలీస్ స్టేషన్ ఏమంటారు, మీరు ఇన్ని రోజులు మీ అయితే అది ఆ భూమి మా పట్టాలో ఉంది కాబట్టి దానికి కొద్దిగా వాటర్ ఫెసిలిటీస్ కూడా ఎక్కువ లేదని చెప్పేసి దాన్ని అట్లా పడవ ఉంచి దాంట్లో ఎడ్లు బర్రెలు మేపేవాళ్ళంటారు మేము. ఓకే. అయితే స్టేషన్ వచ్చేసి సిఐ గారు ఎస్ఐ గారు ఏమంటారు అంటే ఇన్ని రోజులు ఎవరు దున్నిండు, దున్నే భూమి మీరు ఇన్ని రోజులు ఎందుకు దున్నలే, అరే దున్నలే సార్, దాంట్లో నీళ్ళలో వాటర్లో సార్, దాంట్లో పంట వేసినా పండదు సార్, అది పట్టా భూమి సార్, పట్టా చూసినా కూడా ఈ పట్టా చేయలేదు ఏం చేయలేదు అని అంటే చాలా గొడవలు అయినాయి సార్. గొడవలు అయిన తర్వాత మీ కోర్టు పోయినాం సార్.
కోర్టు పోయినాక ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. ఇంజక్షన్ ఆర్డర్ వచ్చినాక కూడా స్టేషన్ లో చూపిస్తే ఇది ఇంజక్షన్ ఆర్డర్, నీకు ఏమని వచ్చింది, ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది, నీకు భూమి ఇయ్యలే, భూమి నీదని ఇయ్యలే కదా, మీరు రాదుకోవాలి, ఇది ఇదే దౌర్జన్యం సార్. అచ్చా, అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులు? అవును సార్. ఏ పోలీస్ స్టేషన్ లో మీరు కంప్లైంట్ చేశారండి? ఆత్మకూరు సార్. ఆత్మకూరు, వరంగల్ జిల్లా? అవును సార్. రైట్. అంటే మీరు మళ్ళీ కోర్టుకి వెళ్ళడం జరిగిందా దానిపైన? ఇక పోలేదు సార్, ఇక ఇదే దౌర్జన్యం వల్ల ఇక వాళ్ళు ఏం చేసింది, వాళ్ళ పెద్ద మనుషులు వీళ్ళ పెద్ద మనుషులు అందరు మాట్లాడినా కూడా ఇక మా పేరెంట్స్ చాలా ముసలోళ్ళు సార్. వాళ్ళు ఇంటికాడ మా నాన్నగారు కూడా హార్ట్ పేషెంట్ సార్. ఆయన హార్ట్ పేషెంట్. ఇక మేము ఒకసారిగా ఊళ్ళో ఉన్నాం సార్, మా అన్నయ్య ఇక్కడ హన్మకొండలో ఉంటాడు, నేను వేరే చదువుతాను, నాకు కాలు ఎరిగింది, నేను నా ఆరోగ్యం కూడా బాగాలేదు సార్. ఇక ఎందుకు ఎంత గొడవలు అది అని చెప్పేసి ఇక పోలీసులు కూడా ఇక అటు ఇటు చేసి ఎటువంటి కాయలు లేదు సార్. మా నాన్నతోడి దౌర్జన్యంగా కథ చూపించింది సార్. అంటే ఇది సెటిల్మెంట్ వాళ్ళ దగ్గర ఉండి పోలీసులు చేశారండి? అవును సార్. అది దౌర్జన్యమే సార్, దౌర్జన్యం అంటే దౌర్జన్యం. మా నాన్న మా పేరు మీదకి వెళ్ళి పోలీసు మన ఆపోజిట్ క్యాండిడేట్ మీదకి చేపించింది సార్ పట్ట. ఓకే ఓకే. ఓ, ఇప్పుడు కోర్టు పోవాలన్న ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉంది సార్ మాకు. అచ్చా, ఇంజక్షన్ ఆర్డర్ ఉండగానే పోలీసులు పోలీస్ అధికారులు ఇన్వాల్వ్ అయ్యి వేరే వాళ్ళ అంటే మీ అపోజిషన్ పార్టీకి పట్టా చేయించారు దాన్ని? పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ అంటే ఊరికే మమ్మల్ని పిలుస్తారు సార్ స్టేషన్ కి, ఊరికే పిలుచుడు, ఎవరు తుంగుతాళ్ళు, కాపులు ఎవరు ఉన్నారు, ఎవరు తుంగుతాళ్ళు అంటే వాళ్ళు ఇంటే పిలుస్తారు సార్, కాపులు ఎవరు ఉంటారు, ఎవరు తుంగుతాళ్ళు. ఓకే, ఇదే సార్, ఊరికే పోలీస్ స్టేషన్ పిలిపించుడు, మా పని చేయడం ఉంటాడు, మా అన్న ఎక్కడ ఉంటాడు, నేను ఎక్కడ ఉంటా, వాళ్ళు ముసలి సార్ పాపం, వాళ్ళు ఊరికే స్టేషన్ పోవడం, మాకు ఫోన్ చేసాడు, మేము పోవడం సార్. ఎన్నిసార్లు తిరుగుతారు సార్? ఎన్నిసార్లు తిరుగుతారు సార్? ఏమో కొంచెం పైసలు ఎక్కువ ఉన్నాయి సార్, మీకు పేరు ఉన్నాం సార్. సో మొత్తం బాగా చెప్పాలి చెప్తా కూడా ఊరోళ్ళు అందరినీ కొనుడుతారు, ఆపోజిట్ అయిన వాళ్ళకి నువ్వు ఇట్లా చెప్పు, నువ్వు ఇట్లా చెప్పని ఆపోజిట్ వాళ్ళు అందరు పైసలు ఇచ్చి ఇట్లా చెప్పించుడుతారు. మొత్తం ఎంత స్థలం కోల్పోయారండి మీరు ఈ వ్యవహారంలో? 12 గుంటలు సార్. 12 గుంటలు స్థలాన్ని కోల్పోయారు మీరు? అవును సార్. వెరీ సైడ్. మొత్తం 18 గుంటలు సార్ అది. ఓకే, 12 గుంటలల్లో ఇక వాళ్ళు ఏం చేసారంటే ముగ్గురు అన్నదమ్ములు సార్, అది ముగ్గురు అన్నదమ్ములు, మీరు 6 గుంటలు తీసుకోండి, ఇంకోటి కొంచెం గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది సార్ పక్కన. ఓకే, అది అటు ఎవరైతే పంచుకుంటారో అది గవర్నమెంట్ ల్యాండ్, అది వాళ్ళే కలుపుకోవాలి. ఈ పట్టాలు ఉన్నది మాత్రం మీరు ముగ్గురు 6 18 గుంటలు మీరు 6 చేసుకోవాలి అని అంటే మేము ఒప్పుకోలేదు సార్. మా అన్నగారు మీ కొడుకులో ఒప్పుకోలేదు. మా నాన్నకి ఇంటికాడ ఎట్లా పేరు ఇచ్చిందో ఏం చేసిందో ఒక సందర్భంలో మా నాన్న పోయి రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోయి ఒక అతనికి చేసింది సార్. ఇంకో అతనికి చేయలేదు. ఇంకో అతనికి ఎందుకు చేయాలంటే ఆయన సంపింగ్ పడలేదు సార్. ఆయన పెరాలసిస్ వచ్చి ఆయన సంపింగ్ పడలే వాళ్ళ తమ్ముని దింపు ఆయనకు. రైట్ సార్. ఓ పని చేద్దాం, నేనేమంటానంటే మా లీగల్ టీము మిమ్మల్ని తొందరలో అప్రోచ్ అవుతారు, ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్ చాలా ఉన్నట్టున్నాయి, చాలా మంది కాలర్స్ కూడా లైన్లో రెడీగా ఉన్నారు. సో వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం.